కి స్వాగతం. ఈనాటి ముఖ్య అంశాలు. వేధింపులు ఆపి అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించిన మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్. ప్రతి పోలీస్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించిన జిల్లా అడిషనల్ ఎస్పీ సుప్రజ. ప్లాస్టిక్ ని నిషేధించాలని కోరుతూ విజయభారతి ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల ర్యాలీ. పోలీస్ డిపార్ట్మెంట్ నందు పనిచేసే ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని అడిషనల్ డిఎస్పీ సుప్రజ సూచించారు. నేడు మదనపల్లె ఆర్టీఓ కార్యాలయంలో పోలీసుల కోసం ప్రత్యేకంగా డ్రైవింగ్ లైసెన్స్ మేళా నిర్వహించారు. నేడు మదనపల్లె పోలీసు శాఖ మరియు రవాణా శాఖ ఆధ్వర్యంలో పోలీసు శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి ప్రత్యేక డ్రైవింగ్ లైసెన్స్ మేళా నిర్వహించారు. ఎంవిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ ఎస్పీ సుప్రజ ముఖ్య అతిథిగా హాజరైనారు. ప్రతినిత్యం రహదారులపై వాహనదారులకు చెక్ చేస్తున్న సందర్భంలో డ్రైవింగ్ లైసెన్స్ లేనివారు పోలీసులకు పట్టుబడడం విచారకరమని జిల్లా అడిషనల్ ఎస్పీ సుప్రజ అన్నారు. పోలీసు శాఖ సిబ్బందికి డ్రైవింగ్ లైసెన్స్ తప్పకుండా ఉండాలన్న సంకల్పంతో మదనపల్లె ఆర్టీఓ కార్యాలయంలో డ్రైవింగ్ లైసెన్స్ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంవిఐ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ రహదారి భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పోలీసు శాఖలో అందరూ లైసెన్సులు కలిగి ఉండాలని, ప్రత్యేక మేళా నిర్వహించడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు శాఖ అధికారులు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. ఓట్ ఫామ్స్ ఇప్పిస్తున్నాము, మైనార్టీ బండి అని చెప్తున్నాము, అలాగే మనం కూడా పర్ఫెక్ట్ గా ఉంటే బాగుంటది. సో ఈరోజు జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో, అంటే ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము, అలాగే మా డీటీసీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము పోలీసులకు ఎల్ఆర్ మేళా కోసం ఒక సపరేట్గా ఎల్ఆర్ మేళా అనేది నిర్వహించడం జరుగుతుంది. పోలీసులు ఎవరైతే జిల్లా వ్యాప్తంగా ఎవరైతే లైసెన్స్ కానీ లేని అందరికీ ఎల్ఆర్లు ఈరోజు ఎగ్జామ్ పెడతాము. అలాగే ఎల్ఆర్ తీసుకున్న తర్వాత 1 మంత్ తర్వాత వాళ్ళు లైసెన్స్ పొందగలరు. సో ఇవన్నీ జిల్లా వ్యాప్తంగా జరుగుతుంది మొత్తం. అందులో భాగంగా మదనపల్లిలో ఈరోజు మీటింగ్ నిర్వహించబడినది. సో అలాగే వైఎస్ఆర్ చేయూత పథకం ఒకటి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఆటో వాళ్ళకు 10,000 రూపాయలు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తుంది. అలాగే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగా ఆటో మిత్రులకు, అలాగే మోటార్ క్యాబు, మ్యాక్సీ క్యాబు వీళ్ళందరూ ఓనర్స్కి అందరికీ తెలియచేయడమైనది. ఎవరైతే వ్యాలిడ్ రికార్డ్స్, వ్యాలిడ్ రికార్డ్స్ మీన్స్ ఆర్సీ ఉంటే చాలు, అలాగే లైసెన్సు, అలాగే బ్యాంక్ అకౌంటు, అలాగే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ అర్హులే. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పుట్టినరోజును పురస్కరించుకొని మదనపల్లి బీజేపీ నాయకులు మిట్స్ కళాశాల చైర్మన్ కృష్ణకుమార్ ఆధ్వర్యంలో చైతన్య అనాథ బాలల ఆశ్రమంలో అన్నదానం నిర్వహించారు. నేడు ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా మదనపల్లె బీజేపీ నాయకులు మిట్స్ కళాశాల చైర్మన్ కృష్ణకుమార్ శుభాకాంక్షలు తెలియజేశారు. బర్మా వీధిలోని చైతన్య అనాథ బాలల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మిట్స్ కళాశాల చైర్మన్ కృష్ణకుమార్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా వారం రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించడం జరుగుతోందని అన్నారు. ఈ వారోత్సవాలకు సేవా సప్తాహం అని పేరు పెట్టారని వివరించారు. వారం రోజుల పాటు సేవా కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించారని, పార్టీ పిలుపునివ్వడం జరిగిందని వివరించారు. రెండవసారి ప్రధాని అయిన తరువాత మొదటి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోందని అన్నారు. దేశ ప్రజల సంక్షేమానికి నిరంతరం శ్రమిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు. ఇటీవల రైతుల కోసం పీఎం కిసాన్ మాన్ధన్ యోజన పథకం ప్రవేశపెట్టి కోట్లాది మంది రైతులకు పింఛనివ్వాలని నిర్ణయించారని వివరించారు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీదే అని కితాబునిచ్చారు. ముఖ్యమైన దినం, భారతదేశ ప్రధాని మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారి జన్మదినోత్సవ సందర్భంగా మేమంతా ఇక్కడికి వచ్చి చేతుల అనాథ ఆశ్రమంలో పిల్లలందరికీ కూడా మంచి భోజన వసతి ఏర్పాటు చేసి ఈ ఆయన యొక్క ఈ జన్మదినాన్ని ఈ విధంగా జరుపుకుంటున్నాం. ఎంతో ఉత్సాహంగా పిల్లలందరికీ కూడా పేరు అడగగానే మన ప్రధాని ఎవరంటే నరేంద్ర మోదీ గారు అని చెప్పి చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ దేశం నలుమూలలా కూడా ప్రధాని మోదీ గారి పేరు
చాలా చాలా గొప్పగా వినపడుతుంది. ఈ దేశానికి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశం ముందడుగు వేయాలని చెప్పి గత 6 సంవత్సరాల ముందు ఇప్పుడు 100 డేస్ 2వ ప్రధానిగా విజయ ప్రధానిగా కన్సిపిగా ఎన్నిక కావడం, అదేవిధంగా ఈ 100 రోజుల పరిపాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకురావడం, రాజ్యాంగ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ సామాజిక పరంగా కానీ ఎన్నో సేవలు అందిస్తున్నాడు. అదేవిధంగా సంస్కరణలు కూడా తీసుకొచ్చాడు. అదేవిధంగా వివిధ వర్గాలు, రైతులైతేమి, మహిళలైతేమి, విద్యార్థులైతేమి, శ్రమయోగులైతేమి, అందరికీ కూడా వారికి కావాల్సిన స్కీమ్స్ ఏర్పాటు చేసి రైతులకు మంచి పెన్షన్ సౌకర్యం కల్పించే స్కీమ్ ఒకటి, అదే పిఎం ప్రధానమంత్రి జన్ కిసాన్ మందన్ యోజన ప్రోగ్రాము, పిఎంకేఎంవైఓ ప్రోగ్రాము, అదేవిధంగా శ్రామికులకు ప్రధానమంత్రి కార్మిక మందన్ యోజన, అదేవిధంగా పిఎంఎస్ఎంవై పథకాన్ని, అదేవిధంగా వృద్ధాప్యంలో పెన్షన్ వచ్చేందుకు అటల్ పెన్షన్ యోజన, అదేవిధంగా గ్రామీణ మహిళలకు ఉజ్వల పథకమును, సిలిండర్లు ఇచ్చే పథకం ఏర్పాటు చేసి ఎన్నో విధాలుగా ప్రభుత్వం ఆదుకుంటా ఉంది. ఈ ప్రభుత్వం చేపట్టి ప్రతి యొక్క కార్యక్రమం కూడా ప్రజలు తీసుకురావాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఒకవైపు రాజ్యాంగ సంస్కరణల ద్వారా ఈ దేశం అంతా ఒక్కటే అని చెప్పి ఈ భారతదేశం అంతా నినందించే విధంగా సంస్కరణ తీసుకొచ్చి ప్రజలను ఆడుకుంటున్నాడు. కాబట్టి ఇంకా ఎన్నో జన్మదినాలు ఆయన జరుపుకోవాలని, ఈ ప్రభుత్వం ఇంకా మంచి చర్యలు చేపట్టాలని చెప్పి ప్రజలు ఆశిస్తున్నారు. అనాథాశ్రమంలో మిడ్స్ కాలేజీ ఫౌండర్ గారు వచ్చి ఈరోజు మన మోడీ గారి, ప్రధానమంత్రి మోడీ గారి జన్మదినోత్సవ వేడుకలను జరుపుకుంటా ఉన్నారు. మరి అదేవిధంగా మా అనాథ పిల్లలందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అతనికి ఆ మిడ్స్ కాలేజీ తరఫున, మా అనాథాశ్రమం తరఫున, మరియు మా పిల్లల తరఫున అతనికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అతను 100 ఏళ్ళు, మోడీ గారు 100 ఏళ్ళు చల్లగా ఉన్నారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ. నాస్తికోద్యమ విప్లవకారుడు, దళిత హక్కుల కోసం పోరాడిన మానవతావాది పెరియార్ రామస్వామి నాయకర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయనను కొనియాడిన బీఎస్పీ నాయకులు బందెల గౌతమ్ కుమార్. దశాబ్దాల క్రితమే నాస్తికోద్యమాన్ని నడిపించి బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన విప్లవ వీరుడు పెరియార్ రామస్వామి నాయకర్ జన్మదినాన్ని నేడు బీఎస్పీ కార్యాలయంలో బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల గౌతమ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కేరళ వీధుల్లో శూద్రులు, దళితులు స్వేచ్ఛగా తిరిగే హక్కును పెరియార్ సాధించి పెట్టారని కొనియాడారు. దక్షిణ భారతదేశంలో తొలి మానవ హక్కుల విజయంగా చరిత్ర పుటలకెక్కింది పెరియార్ ద్వారానే అని అన్నారు. ఈ కార్యక్రమంలో మహేష్ చంద్ర పాల్గొన్నారు. ఈ దేశంలో జరుగుతున్నటువంటి మతోన్మాద శక్తులపైన మొట్టమొదటిగా పోరాడినటువంటి వ్యక్తి బుద్ధుడు. బుద్ధుని తర్వాత జ్యోతిరావు పూలే, జ్యోతిరావు పూలే తర్వాత పెరియార్, పెరియార్ తర్వాత నారాయణ గురు. ఇలా చాలామంది మహానుభావులు, ఈ దేశం మూలవాసులు, ఈ దేశంలో కుల రక్కసి మతవాదుల పైన తిరుగుబాటు చేసినటువంటి మహానుభావులను ఈరోజు స్మరించుకోవడం చాలా సంతోషం. ఈ దేశంలో ఇప్పటికి కూడా కులం పేరుతో, మతం పేరుతో దోపిడీలు జరుగుతున్నాయంటే ఇంకా చల్లార్ల. ఆ రోజుల్లో ఉన్నటువంటి రాక్షసత్వాన్ని ప్రశ్నించిన వ్యక్తుల్లో మొట్టమొదటిగా దక్షిణ భారతదేశంలో పెరియార్ ఈవి రామస్వామి నాయకులు ఒక్కరు. మనుషులంతా సమానం అని చెప్పి మన కోసం పనిచేశారు, దానికి చాలా ఉదాహరణలే ఈ దేశంలో, రాష్ట్రంలో మనం చూసాం. ప్రధానంగా ఈ సౌత్ స్టేట్స్లో, ఈ సౌత్ స్టేట్స్లో అంతా కూడా ద్రవిడ ఉద్యమానికి మూల కారకులు పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ గారు. పెరియార్ ఈవి రామస్వామి నాయకర్ గారి భిక్షనే ఈరోజు తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీ కానీ, ఏఐడిఎంకే పార్టీ రెండు కూడా ఈ మహానుభావుడు పెట్టిన ఆ సంస్థ నుంచి విడిపోయినటువంటి ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా. ఆ మహానుభావుడు ఏం కోరుకుంటాడంటే, ఈ దేశంలో కులం ఉండకూడదు, ఈ దేశంలో మతం ఉండకూడదు, కుల మతాలకు అతీతంగా దేశ ప్రజలంతా కూడా సమానంగా ఉండాలి. ఈ ఒక ఈయనకుగా ఒక పెద్ద రికార్డు ఉంది. ఆ రికార్డు ఏంటంటే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రాజ్యాధికారం తెచ్చే దిశగా, వీళ్ళకి సాంఘిక విముక్తి దిశగా పోరాడిన గొప్ప నాయకుడు. ఇలాంటి నాయకుడిని స్ఫూర్తిగా తీసుకొని మేమందరం బహుజన సమాజ్ పార్టీ కావచ్చు,
యువకులు కావచ్చు ముందుగా ఏమని స్ఫూర్తిగా తీసుకొని సమాజంలో గొప్ప పాత్ర వహిస్తామని. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ధనలక్ష్మి హోల్సేల్ షాపింగ్ మాల్ మెగా సారీ ఆషాఢం బంపర్ సేల్. నగరాలకు ధీటుగా మన మదనపల్లి పట్టణంలో అతిపెద్ద హోల్సేల్ షాపింగ్ మాల్ ధనలక్ష్మి షాపింగ్ మాల్ వారు అందిస్తున్న ఆషాఢం కానుక 1+1 మెగా సారీ ఆషాఢం బంపర్ సేల్ జులై 1వ తేదీ 2019 నుండి గొప్ప ప్రారంభం. ఏదైనా ఒక చీర కొనండి, అదే విలువ గల మరొక చీర ఉచితంగా పొందండి. 250 రూపాయల విలువ గల లైక్రా సారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 350 రూపాయల విలువ గల పూనం జార్జెట్ సారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 400 విలువ గల షిఫాన్ జార్జెట్ సారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 400 విలువ గల ఇక్కత్ సిల్క్ సారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 450 విలువ గల టర్కీ సిల్క్ సారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 500 విలువ గల 60 గ్రాముల సిల్క్ సారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 500 విలువ గల చైనా సిల్క్ సారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 500 విలువ గల మార్బుల్ సారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 500 విలువ గల మౌస్ షిఫాన్ సారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 500 విలువ గల లెనిన్ సారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 700 విలువ గల ఫ్యాన్సీ సారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 800 విలువ గల బెనారస్ సారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 1500 విలువ గల బెనారస్ పట్టు సారీ ఒకటి కొంటే ఒకటి ఉచితం. ప్రత్యేక కౌంటర్లలో అన్ని రకాల చీరలు 1+1 ఆఫర్ తో లభించును. అంతేకాకుండా మా వద్ద కంచి, ధర్మవరం, గద్వాల్, పోచంపల్లి, ఉప్పాడ, కుప్పడం, వెంకటగిరి, ఇక్కత్, సీకో, సూరత్ మరియు అన్ని రకముల ప్రముఖ ఫ్యాన్సీ మరియు బ్రాండెడ్ చీరలు లభించును. నాణ్యతకు మన్నికకు రాజీ లేదు. వస్త్ర ప్రపంచంలో మాకు పోటీనే లేదు. త్వరపడండి, ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే. ధనలక్ష్మి హోల్సేల్ షాపింగ్ మాల్, తూర్పు కొత్తపేట, మదనపల్లి. ఫోన్ 0857122066. ఆటో డ్రైవర్లకు, ఓనర్లకు ప్రభుత్వం ఆసరా పథకం ద్వారా చేయూతనిస్తుందని ఎంవీఐ సునీత తెలిపారు. ప్రభుత్వం అందించే సంక్షేమ కార్యక్రమాలను ఆటో డ్రైవర్లు, టాక్సీ ఓనర్లు సద్వినియోగం చేసుకోవాలని ఎంవీఐ సునీత కోరారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఆటో కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు ఆటో మరమ్మతులు, ఇన్సూరెన్స్ కోసం 10,000 రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందని వివరించారు. ఈ హామీని ఈ సంవత్సరం నుండి అమలు చేస్తున్నారని వివరించారు. ఆటో క్యాబ్ డ్రైవర్లు 10,000 రూపాయల ఆర్థిక సహాయం పొందడానికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సొంత ఆటోలు, మోటార్ క్యాబ్, ప్యాసింజర్ వాహనాలు ఉన్నవారు మాత్రమే అర్హులని చెప్పారు. గూడ్స్ వాహనాలు ఉన్నవారు అనర్హులన్నారు. అర్హులైన వారు రేషన్ కార్డ్, ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండి ఈ నెల 14వ తేదీ నుండి 25లోపు మీ సేవా కేంద్రాలలో, ఆన్లైన్ నందు మరియు ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. కుటుంబంలో తండ్రికి లైసెన్స్ ఉండి వాహనం ఉంటే, తండ్రితో పాటు 21 ఏళ్లు దాటిన కొడుకుకు వాహనం, లైసెన్స్ ఉంటే వారు కూడా అర్హులేనన్నారు. అలాగే భార్య పేరుతో వాహనం ఉండి భర్తకు లైసెన్స్ ఉన్నా ఈ పథకానికి అర్హులేనని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఆటో డ్రైవర్లు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఆటోలపై ఉన్న ట్యాక్స్లను రద్దు చేశారని అన్నారు. అయితే నేడు ఆటో పైన ఉన్న ఇన్సూరెన్స్ 3,000 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెంచారని, దీన్ని కట్టలేని స్థితిలో ఆటో డ్రైవర్లు ఉన్నారని, ప్రభుత్వం ఇస్తున్న 10,000 రూపాయలు కేవలం యజమానులకు మాత్రమే లబ్ధి కలుగుతుందని, డ్రైవర్లకు ఏమాత్రం ఉపయోగం లేదని వాపోతున్నారు. మన గౌరవనీయులైన సీఎం గారు శ్రీ వై జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా ఇప్పుడు ఆటో రిక్షా, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ వాహనదారులకు 10,000 రూపాయల సంవత్సరానికి ఆర్థిక సహాయం చేస్తున్నారు. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని అందరికీ ఆటో డ్రైవర్లకు, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు విజ్ఞప్తి. దీనికి కావాల్సిన అర్హతలు ఏమంటే, మనకి ఆర్సీ, డిఎల్, ఆధార్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉండాలి. బ్యాంక్ బుక్ విత్ ఐఎఫ్సి కోడ్తో తీసుకొని వస్తే కింద మన ఆర్టీఓ కార్యాలయంలో దరఖాస్తులు నమోదింపబడుతున్నాయి. కాబట్టి దీనికోసమే ఎక్కడే కానీ 1 రూపాయి కానీ మీరు ఎక్కడే కానీ ఖర్చు పెట్టకండి, ఎవరికి ఇవ్వకండి. ఎటువంటి దళారులు కానీ ఈ దీనిలో ఇన్వాల్వ్మెంట్ లేదు.
మీరందరూ డైరెక్ట్గా ఫ్రీగా చేసుకోవచ్చు దీన్ని, ఎనీ నెట్ సెంటర్స్లో కూడా చేసుకోవచ్చు. దీనికి ఏమైనా సందేశాలు ఏమన్నా ఐ మీన్ ఏమన్నా డౌట్ ఉంటే కన్నా వచ్చి మీరు ఆఫీస్కి వచ్చి కన్సల్ట్ అయితే కన్నా ఏమున్నా కూడా మేము దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం. దీని ఆఖరి తేదీ 25th వరకు ఉంది, 25th లోపల మీరు అందరూ నమోదు చేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం చిత్తూరు జిల్లా మొత్తానికి 1500 పైన దాటిపోయింది, కాబట్టి ఇంకా రావాల్సింది ఉంది. ప్రతి చోట మేము ప్రతి మండలానికి వెళ్ళి అవగాహన సదస్సులు పెడుతున్నాము ప్రతిరోజు. నిన్న కూడా కొత్తకోట, రాయలపాడు, ప్లస్ గుర్రంకొండ, అంగళ్ళు, రామసముద్రం అన్నీ కవర్ అయిపోయినాయి, పుంగునూరు కూడా. ఇంకా ఈరోజు కూడా కొన్ని కవర్ కావాల్సినటువంటి ప్లేసెస్లో కూడా ఈరోజు కవర్ చేసేస్తాము. ప్రతి చోట ఈ అవగాహన సదస్సు పెడుతున్నాము, ప్రతి ఒక్కరిని మేము స్పందించి దీనికోసమై రమ్మని చెప్పి మేము ఆహ్వానిస్తున్నాము. ఓనర్లకు ఇస్తున్నారు సార్, వాళ్ళకైతే కన్నా ఉపయోగం ఉంది, మాలాంటి డ్రైవర్ల పరిస్థితి ఏమి అని అడుగుతున్నాము అంతే సార్. కనీసం 15 నుంచి ఆటో తోలుకుంటున్నాము. ఓనర్ కాలేకపోయినాం సార్ మేము, అందుకనే ఆటో తోలుకుంటున్నాము. బండి ఓనర్కి ఉపయోగం ఉంటుంది, డ్రైవర్కి ఏమి ఉపయోగం ఉండదు సార్. డిమాండ్ అంటే ఏం, మాలాంటి వాళ్ళు సన్నపన్నాలు ఏం డిమాండ్ చేయనా ఎవరు పట్టించుకోరు కదా. డ్రైవర్లకైతే బాగుంటుంది, కష్టపడేది మేమే కాబట్టి. ఓనర్కి ఈ బండి కాబట్టి ఇంకో బండి కొనుక్కుంటాడు ఉండేవాడు. అది 3-4 బండ్లు ఉంటాయి వాళ్ళకి, ఓనర్కి ఏమి ఉపయోగం ఉంటుంది. డ్రైవర్ అయితే కష్టపడతాడు, పూలంతా బండి తోలుకుంటాము, మాకైతే ఉపయోగం ఉంటుంది. అందులో ఇప్పుడు బ్యాంకులు ఇప్పుడు ఆర్డీ ఆఫీస్ కాడ పోతే కన్నా మీ బండి ఆల్వోకే రికార్డులు ఉండాలా, ఓనరు ప్లస్ కమ్ డ్రైవరు అని చెప్పి అంటున్నారు. బ్యాంక్ అకౌంట్ నెంబరు ఉండాలా అంటున్నారు. బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తే కన్నా వాళ్ళ దగ్గర ఈరోజు ఈ బండి ఉంటుంది, ఈ 6 నెలలకి వాడు ఆ బండి అమ్మేస్తాడు, వానికి వృధాగానే కదా బ్యాంకులో 10,000 రూపాయలు పడేది. అదే డ్రైవర్ అనేవాడు ఉంటే కన్నా వానికి లైసెన్స్ ఉంటుంది, వాడు దాన్నే జీవనోపాధి చేసుకొని వాడు కష్టపడుకొని 4 రూపాయలన్నీ సంపాదించి భార్య బిడ్డల్ని పోషించుకోవాలని ఉంటాడు. ఆయనకి వర్తించదు ఇది, డ్రైవర్కి వర్తించదు. ఓనర్ కమ్ డ్రైవర్ అనేది వాడే వాని దగ్గరనే ఉంటే కన్నా పక్కాగా ఆయనకు వర్తిస్తుంది. కానీ ఒక బండి ఆ బండి నెంబర్ పెట్టిన ఆర్సీ రికార్డులు హ్యాండ్ ఓవర్ చేయాలా, జిరాక్స్ పేపర్లు అని చెప్పిన పత్రాలు హ్యాండ్ ఓవర్ చేయాలా అంటున్నారు, అకౌంట్ నెంబర్ అంటున్నారు. ఒక సంవత్సరంలోనే 4 బండ్లు 5 బండ్లు యాక్సిడెంట్ అవుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి, బండ్లు అమ్ముకుంటూ ఉంటారు. వాళ్ళకి వృధాగా కదా బ్యాంకులో వేయడం డబ్బులు సంవత్సరం. ఇది ఎందువలన ఇప్పుడు తాగి డ్రైవింగ్ చేయడము, లైసెన్సులు లేకుండా బండ్లు తోలడము, ఇవి యాక్సిడెంట్లు సుమారుగా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళకి పేసి బండ్లో కూర్చుంటారా ప్యాసింజర్లు, ప్యాసింజర్లకి ఏమైనా దెబ్బ తగిలితే కానీ అది ఈ ఇన్సూరెన్స్ పరంగా ఈ 10,000 రూపాయలు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. సంవత్సరం వీళ్ళు బండి ఆల్వోకే చేసుకునేకి ఆర్డీఓ ఆఫీస్లోనే బండి తీసుకొని పోతే ఇన్సూరెన్స్ సర్టిఫికేటు వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాలి బండి ఆల్వోకే అయ్యేకి. అదే కానీ ఇది బ్యాంకుల అమౌంట్ పడితే కన్నా తీసుకుంటారు, తాగుతారు, తందనాలు చేసుకుంటారు. ఇది ఉపయోగపడేది కార్యక్రమం కాదు కదా సార్. ఇది ఇది ఇచ్చే 10,000 రూపాయలు డ్రైవరు కష్టపడుకొని సంపాదించుకుంటున్నాడు, బతుకు దానిపైన జీవనోపాధి ఉంది కాబట్టి డ్రైవర్కి ఇస్తే కన్నా ఉపయోగపడుతుంది సార్. ఓనర్కి పోతుంది వాని దగ్గర 10 బండ్లు ఉంటాయి, దానివల్ల ఉపయోగకరం ఏం లేదు. ఉన్నాయి ఇన్సూరెన్స్ ఇప్పుడు 9,400 రూపాయలు అయింది ఇప్పుడు ఈ నెల. నేను 18 ఏళ్ళుగా ఆటో తోలుతాను ఈ మదనపల్లి ఆజాద్ ఆటో స్టాండ్, మదనపల్లి 210 స్టేషన్ పక్కన ఇదే స్టాండ్లో 18 ఏళ్ళుగాను. ఇప్పుడు నాకు 17 బండి నా చేతిలో ఉండేది, సమస్యలు రావడము, బండ్లు అమ్ముకోవడము, అప్పులు సొప్పులు చేయడము, బండ్లు రిపేర్లు రావడము ఇదే విధంగా జరుగుతుంది. మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు ఏ ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో మాట ఆటో వాళ్ళకి నేనుండా భరోసా అని అన్న జగన్మోహన్ రెడ్డి తెలిపినారు. ఆకి ఉద్యోగం ఇవ్వాలంటే యాడ చూసే పైసామే పరమాత్మ, నీకంతా మేము చూసుకుంటాం పో అంటారు, ఫోటోలు దిగుతారు నాయకులు, ఇదే విధంగా జరుగుతుంది. మాకు పట్టించుకునే ఎమ్మెల్యేలు ఎంతోమంది ఉన్నారు కానీ ఏ ఎమ్మెల్యే కూడా వాళ్ళ వర్గాలకి వాళ్ళ బలు బలుగీనికి వాళ్ళ ఊరికే ఏమైనా చూస్తానే కానీ
మా ఆటో డ్రైవర్లకు అంటే ఇంతవరకు ఏది చెప్పింది లేదు, మేము ఉండమని చెప్పి మాకు భరోసా ఇచ్చి ధైర్యం చెప్పింది లేదు. వేరుశెనగ పంటకు ప్రత్యామ్నాయంగా ఉలవలు సాగు చేయాలని మదనపల్లె మండల వ్యవసాయ అధికారి నాగప్రసాద్ సూచించారు. నేడు రైతులకు రెండవ విడతగా ఉచితంగా ఉలవల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఏవో నాగప్రసాద్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వర్షపాతం తక్కువ ఉన్నందున అనుకున్న స్థాయిలో వేరుశెనగ పంట సాగులేక రైతులు ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం రైతులకు ప్రత్యామ్నాయ పంటగా ఉలవలు వేసుకొనుటకు ఉచితంగా అందిస్తున్నారని తెలిపారు. వేరుశెనగ పంట వేసుకోని రైతులు ఉలవలు వేసుకోవడానికి ఇప్పుడు అనుకూలమైన వాతావరణం ఉందని వివరించారు. రైతులు ఉలవ పంట సాగు చేసుకోవాలని, ప్రతి రైతుకు ఉచితంగా 10 కిలోల ఉలవలు పంపిణీ చేయడం జరుగుతోందని తెలిపారు. మదనపల్లె పట్టణానికి సంబంధించి సుమారు 250 మంది రైతులకు గాను ప్రతి రైతుకు 10 కేజీల చొప్పున ఉలవలు మరియు చిరుధాన్యాల పంటను సాగు చేసే రైతులకు అండుకొర్రలు పంపిణీ చేయడం జరుగుతోందని అన్నారు. కావలసిన రైతులు పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్ కాపీలను కౌంటర్లలో అందజేసి ఉలవలను అండుకొర్రలను పొందవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏవో మోహన్, వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ప్రత్యామ్నాయ పంటల పంపిణీలో భాగంగా మనకు మదనపల్లికి సంబంధించి 86.75 క్వింటాళ్ళ ఉలవ విత్తనం రావడం జరిగింది. రైతులకు బయోమెట్రిక్ విధానంలో ఒక్కొక్కరికి 10 కేజీల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ముఖ్యంగా గత రెండు రోజులుగా తగిన వర్షం అంటే భూమిలో తేమ ఉంది కాబట్టి దాన్ని వినియోగించుకొని ఈ విత్తనాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నట్లయితే ఇప్పుడు బీడు భూముల్లో అలాగే మామిడి తోటల్లో ఇలాంటి చోట్ల కూడా ఈ ఉలవ చల్లి మొత్తం విత్తనాన్ని అంతా సక్రమంగా వినియోగించుకోవాల్సిందిగా రైతాంగాన్ని కోరడమైంది. ఎందుకంటే ఇప్పటికే మనకు ఆలస్యమైంది. వేరుశెనగ పడిన చోట్ల ఈ ఉలవ వేసినట్లయితే ఆచ్ఛాదనగా పనిచేస్తుంది, అలాగే భూమి యొక్క పోషక విలువలను పెంపొందిస్తుంది, పశుగ్రాసంగా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఉలవ యొక్క ప్రాధాన్యతను గుర్తించి రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. అలాగే ఈ ఉలవను పట్టుదారు పట్టించిన ఎవరైనా రైతులు ఉన్నట్లయితే వారిపైన చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామనేసి తెలియజేస్తున్నాము. దాదాపుగా ఇప్పటికే మనము 1500 మంది రైతులకు ఈ ఉలవ విత్తనాన్ని ఇవ్వడం జరిగింది. ఇంకా ఒక 600-700 మంది రైతుల వరకు కూడా ఇప్పుడు ఉండే విత్తనాన్ని వినియోగించుకొని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారని మీడియా పూర్వకంగా అందరికీ తెలియజేస్తున్నాము. 100 రోజుల పాలనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని బీఎస్పీ నాయకులు బందెల గౌతమ్ కుమార్ విమర్శించారు. నేడు ప్రెస్ క్లబ్లో నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు మహేష్, అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని చెప్పిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల 100 రోజుల పాలన పూర్తిగా విఫలమైందని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్, జిల్లా అధ్యక్షుడు మహేష్లు విమర్శించారు. మదనపల్లె ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బహుజన సమాజ్ పార్టీ మదనపల్లె నియోజకవర్గ అసెంబ్లీ కమిటీని ప్రకటించారు. ఈ సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్ కుమార్, బీఎస్పీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు మహేష్ మాట్లాడుతూ, మదనపల్లె అసెంబ్లీ అధ్యక్షులుగా కె సహదేవ, ప్రధాన కార్యదర్శిగా సి రమణ, కోశాధికారిగా జైపాల్, కోఆర్డినేటర్లుగా పునీత్, శివలను ప్రకటించారు. కొత్తగా ఏర్పాటైన కమిటీ వారు బహుజన్ సమాజ్ పార్టీని అట్టడుగు వర్గాల నుండి బలోపేతం చేస్తామని, పార్టీ నిర్మాణం కోసం, అభివృద్ధి కోసం పట్టుదలతో కృషి చేస్తామని అన్నారు. రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి కేవలం పథకాలను ప్రకటిస్తున్నారు కానీ అమలు కావడం లేదని, ఒక సామాజిక వర్గానికి చెందిన వాళ్లకు మాత్రమే నామినేటెడ్ పదవులు ఇస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో మదనపల్లె బీఎస్పీ నాయకులు పాల్గొన్నారు. ప్రకటించడానికి ఈ సమావేశానికి మిత్రులు, చిత్తూరు జిల్లా బహుజన సమాజ్ పార్టీ అధ్యక్షులు మహేష్ గారు కూడా ఇక్కడికి ఇచ్చేసి ఉన్నారు. ఈరోజు ఏదైతే కమిటీ ప్రకటన జరిగిందో, కొత్తగా అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శులు, కోఆర్డినేటర్లు మరియు కోశాధికారులు అందరికీ కూడా మొట్టమొదటిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నూతనంగా ఎన్నుకోబడిన మా యువ కిరీటం
శ్రీ బందెల గౌతమ్ కుమార్ గారి అధ్యక్షతన, అలాగే నా పేరు మహేష్, నేను చిత్తూరు జిల్లా బీఎస్పీ నూతన అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డాను. ఈ జిల్లా పర్యటనలో భాగంగా మదనపల్లి అసెంబ్లీ నియోజకవర్గ కమిటీకి ముఖ్యంగా మా సీనియర్ మోస్ట్ నాయకులు సహదేవ్ గారిని అలాగే ప్రధాన అలాగే నూతనంగా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మహేష్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు నూతన కమిటీ అసెంబ్లీ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా నేను అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకుని అంబేద్కర్ కాంశీరామ్ గారు ఆశించినట్టు ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలందరికీ కూడా రాజ్యాధి ప్లాస్టిక్ ని నిషేధించాలని కోరుతూ పట్టణంలో విజయ భారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు ఉచితంగా క్లాత్ బ్యాగులను పంపిణీ చేశారు. ప్లాస్టిక్ ను నిషేధించండి, పర్యావరణాన్ని కాపాడండి అంటూ నేడు మదనపల్లె పట్టణంలో విజయ భారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో విజయ భారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరెస్పాండెంట్ ఎన్ సేతు, బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యదర్శి చల్లపల్లి నరసింహారెడ్డి, బీజేపీ నాయకులు వర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వాడకం వలన పర్యావరణం దెబ్బతిని మానవ మనుగడకు ప్రమాదం వాటిల్లిందని విద్యార్థులు అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ కవర్లు వాడుతున్న వారికి క్లాత్ బ్యాగులు పంపిణీ చేశారు. పట్టణంలోని పలు కూడళ్లలో ప్రజలకు ఉచితంగా క్లాత్ బ్యాగులు అందించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ర్యాలీని నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని చల్లపల్లి నరసింహారెడ్డి కోరారు. ఎన్టీఆర్ సర్కిల్, మల్లికార్జున సర్కిల్, బీటీ కళాశాల, నెహ్రూ స్కూల్ మీదుగా ర్యాలీ సాగింది. మోడీ గారి యొక్క జన్మదినం సందర్భంగా వారి యొక్క పిల్లలు వారి యొక్క ఆశయం మేరకు ఈ నెల 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు సేవా సప్తాహం అనే కార్యక్రమాన్ని ఇచ్చారు. ఈ యొక్క 7 రోజులు కూడా పర్యావరణాన్ని పరిరక్షించడం, పరిశుభ్రతను పాటించడం, ప్రజల్లో ప్లాస్టిక్ పట్ల చైతన్యం తీసుకొచ్చేటువంటి కార్యక్రమాలు తీసుకోవడం, మెడికల్ క్యాంపులు పెట్టడం, ఈ కార్యక్రమాలన్నీ చెట్లు నాటడం, స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేయడం, ఈ కార్యక్రమాలు చేపట్టే విధంగా దేశవ్యాప్తంగా కూడా జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మదనపల్లిలో వారి జన్మదినాన్ని పురస్కరించుకొని అనపగుట్టలో మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ విజయభారతి స్కూల్ పిల్లల ద్వారా ఈ ప్లాస్టిక్ కాలేజ్ ఏదైనా ప్రోగ్రామ్ అని తీసుకోవడం జరిగింది. ప్రజలందరూ తోడ్పాటిచ్చి రానున్న రోజులు మన దేశాన్ని మనమే కాపాడుకునేట్లుగా మనమే ముందండి వేసి ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్స్ వాడకూడదని భారతీయ జనతా పార్టీ తరఫున, ప్రజల తరఫున, మన ఆల్ ఓవర్ ఇండియా ఉద్యమం కాబట్టి దేశం బాగుంటే మనం బాగుంటాం. ఈ రానున్న రోజుల్లో ఈ ప్లాస్టిక్ వలన బోర్లు ఎండిపోవడము, వానలు పడకుండా పోవడము ఇదే కారణం కాబట్టి మనసులో పెట్టుకొని దయచేసి అందరూ ప్లాస్టిక్ కవర్ని పక్కన పెట్టేసి గుడ్డ కవర్ని వాడాలని దేశవ్యాప్త ప్రజలందరికీ కోరుతున్నాం. మాజీ మంత్రి, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి తెలుగుదేశం పార్టీకి తీరని లోటు అని మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ అన్నారు. ప్రభుత్వ వేధింపుల కారణంగానే కోడెల మృతి చెందారని ఆరోపించారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి తీరని లోటు అని మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ అన్నారు. నేడు చిత్తూరు బస్టాండ్ సర్కిల్లో కోడెల శివప్రసాదరావు సంతాప సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వేధింపుల కారణంగానే కోడెల మృతి చెందారని ఆరోపించారు. దాదాపు 120 కేసులను కోడెల కుటుంబంపై మోపి వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని గాలికి వదిలిపెట్టి కేవలం టీడీపీ నాయకుల వేధింపులపై దృష్టి సారించారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ విద్యాసాగర్, మాజీ కౌన్సిలర్ సిద్దప్ప, మండల పార్టీ అధ్యక్షుడు యాలగిరి వరస్వామి నాయుడు పాల్గొన్నారు. కోడెల శివప్రసాద్ గారి అకస్మాత్ మరణము తెలుగుదేశం పార్టీకి తీరని లోటని తెలియజేస్తుంది. ఇది ముమ్మాటికి కోడెల శివప్రసాద్ గారి మరణం ప్రభుత్వ హత్యగా మేమందరం కూడా భావిస్తున్నాం. కారణం 120 కేసులు దాదాపు అతని మీద, అతని కుటుంబం మీద పెట్టి అతన్ని మానసిక ఒత్తిడికి లోన్ చేసి ఈరోజు అతను సూసైడ్ కారణం ఈ ప్రభుత్వమే. తెలుగుదేశం ప్రభుత్వం
తెలుగుదేశం కార్యకర్తలు ఇటువంటి సంఘటనలకు లొంగరు బెదరరు. రాబోయే రోజుల్లో ఇంతకింత వాళ్ళు వైసీపీ కార్యకర్తలు వైసీపీ లీడర్లు అనుభవించేట్టుగా ప్రజలందరూ కూడా వాళ్ళ చర్యలను గమనిస్తున్నారు. మేము తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఈరోజు వాళ్ళ కోడెల శివప్రసాద్ గారి కొడుకు దాదాపు ఒక నెల నుంచి దేశంలోనే లేడు. ఈరోజు సాక్షి టీవీలో వాళ్ళ అనుబంధ టీవీల్లో వాళ్ళ కొడుకు ఈయనకు వెలాడ జరిగి అతని కొడుకు కొడితే ఈరోజు చనిపోయినారు అని చెప్పి చెప్తున్నారు. దాదాపు ఒక నెల నుంచి అతను దేశంలోనే లేడు. ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తూ కనీసం చనిపోయిన వ్యక్తి పట్ల గౌరవం కూడా ప్రదర్శించకుండా ఇటువంటి అసత్య ప్రచారాలతో ఈరోజు కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తల మీద ప్రజలను వేధిస్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ మౌనంగా గమనిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో చర్యలు భయంకరంగా ఉంటాయి తెలుగుదేశం పార్టీ తరఫున. మహానాయకుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక రోజు నుంచి గోపాల్రెడ్డి కోడెల శివప్రసాద్ గారు ఈ రాష్ట్రానికి ఎన్టీ రామారావుతో ఆ క్యాబినెట్లో హోమ్ మినిస్టర్గా చేసి చంద్రబాబు గారి క్యాబినెట్లో మినిస్టర్గా చేసి ఇంతకు మునుపు స్పీకర్గా ఉన్న కోడెల శివప్రసాద్ గారిని ఈ రాష్ట్రంలో రాజా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అరాజకాలు ఈ విపరీత తెలుగుదేశం పార్టీ మీద కక్ష సాధింపులు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా 40 ఏండ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 10-15 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకునిగా వ్యవహరించి రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని కానీ కాంగ్రెస్ కుటుంబాన్ని కానీ వైఎస్ఆర్ పార్టీని కానీ ఏ రోజు కేసుల్లో ఇరికించాలని ఏ రోజు చూడలా. మీరు కూడా దయచేసి ఈరోజు శివప్రసాద్ గారు ఆత్మహత్యకు పాల్పడినారంటే మీరు వైఎస్ ప్రభుత్వం మీరు ఆలోచించాలా. ఈరోజు వారి బిడ్డలు వాళ్ళ కూతురు కొడుకు బోర నేడుస్తూ ఉంది. ఆమె కూతురు ఇంకన్నా వదిలేయండి అయ్యా మమ్మల్ని. ఈరోజు కూడా మీరు వాళ్ళని వదలకుండా ఈరోజు కూడా ఈ సోషల్ మీడియాలో మీరు వాళ్ళ మీద దుమ్మెత్తి పోస్తూ ఉన్నారంటే ఎంతవరకు ఇంకిత జ్ఞానం ఉంది మీ పార్టీకి? మీరు ఆలోచించి మీరు ఒకసారి నిర్ణయం తీసుకొని ఆ కుటుంబాన్ని వదలల్లా. ఈరోజు కోడెల శివప్రసాద్ గారికి ఆత్మశాంతి కలిగజేయాలా, వాళ్ళ కుటుంబానికి ఆత్మశాంతి కలిగజేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. డిఎన్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం.